68294 రూపాయలు ఖర్చు పెట్టాము 5 సంవత్సరాల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు 22165 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మేము బాగా ఖర్చు పెట్టాం కాబట్టి మేము బాగా పని చేసినట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టలేదు కాబట్టి పని చేయనట్టు లెక్క. బాగా ఖర్చు పెట్టాం కాబట్టి మాకు ప్రాజెక్టుల మీద ప్రేమ ఉన్నట్టు లెక్క. రైతుల మీద ప్రేమ ఉన్నట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి ప్రేమ లేనట్టు లెక్క. అందువల్ల వాళ్ళు ద్రోహులు ఇరిగేషన్ కి. నేను ఇక్కడ మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా సరి చేసుకోవాలి. లెక్క తప్పు చెప్తున్నాడు. లెక్క తప్పు చెప్పినా వాళ్ళకన్నా తక్కువే ఖర్చు పెట్టేవాది వాస్తవం. మేము ఖర్చు పెట్టింది 27394 కోట్లు ఈ రోజుకి. ఇంకా 8 మాసాల కాలం మేము అధికారంలో ఉండే అవకాశం ఉంది కదా. మేము ఏమి చేస్తామనేది మీ తర్వాత చూస్తారు. ఎందుకు ఈ రకంగా తప్పుడు లెక్కలు చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. రెండో అంశానికి వస్తే పోలవరానికి సంబంధించి 10584 కోట్లు వారు ఖర్చు పెట్టారు 5 సంవత్సరాలు. అది కూడా దీనిలో లెక్కేశారు. ఇది కాకుండా ఇంకోటి ఉంది చూశారుగా మీరు, నీరు చెట్టు. నీరు చెట్టు అంటే అందరికీ చాలా ప్రసిద్ధి. ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి తీర్థ ప్రసాదాలు. ఊరికి నీరు చెట్టు పేరు చెప్పటం, బిల్లులు చేసుకోవటం, డబ్బులు కాజేయటం, దోపిడీ చేసినటువంటి సందర్భం. అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఎవరిని అడిగినా చెప్తారు దానికి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తం మింగేశారు. 13 రూపాయలు కూడా పనిచేసి ఉండరు. మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు దోపిడీ చేసినటువంటి కార్యక్రమం 13,000 కోట్ల రూపాయలు. దీన్ని నేను ఖర్చు పెట్టాంట. మీరు మొత్తం ఆయన ఉపన్యాసం అంతా విని మేము ఖర్చు పెట్టాము అన్న చోట మేము తిన్నాము అని శబ్దాన్ని పెట్టుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. మేము 68294 కోట్లు ఖర్చు పెట్టాము అనుకోకుండా 68294 కోట్లు తిన్నాము అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడైతే క్రీమ్ ఉంటుందో, ఎక్కడైతే పన్ను ఉన్నా కూడా అవి ఉపయోగం లేవో, లేకపోయినా ముందు ప్రోటోకాల్ లేకోకుండా ఖర్చు పెట్టేసి డబ్బులన్నీ తినేసినటువంటి సందర్భం. మళ్ళా నిన్న చెప్తున్నాడు పట్టసీమ అదో ప్రాజెక్ట్ అంట. విన్నారుగా పట్టసీమ అదో ప్రాజెక్ట్ అంట. పట్టసీమ ప్రాజెక్టును ప్రారంభించింది నేను. పట్టసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు మేలు చేశాం. రాయలసీమకు మేలు చేసి రాయలసీమకు నీళ్లు ఇచ్చాం. పట్టసీమ వల్ల రాయలసీమకు నీళ్లు ఎందుకు ఇచ్చామంటే ఇస్తారు. పట్టసీమ నుంచి కృష్ణా బేసిన్లోకి నీరు వచ్చి కృష్ణా బేసిన్ నుంచి శ్రీశైలం నుంచి నీరు లేకోకుండా కృష్ణా రిజర్వాయర్లు మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడితే అది కృష్ణా డెల్టాకు ఉపయోగపడదు. నేను మనవి చేస్తున్నా. ఇంకొక విషయం ఇందా కరువు మండలంలాగానే ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నా. భగవంతుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో అని మంచి మనసు ఉన్న వాళ్ళకి పట్టసీమని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ అసలు ఉపయోగించరా. అక్కడ అప్పుడు 10 రోజులు ఇక్కడ 5 రోజులు అంతే. మొన్న కూడా 3-4 రోజులు ఉపయోగించాం. ఒక్క రోజు కూడా ఉపయోగించరా ఈ తప్ప, ఈ 15 రోజులు 16 రోజులు తప్ప. మొత్తం అంతా కూడా పులిచింతల నుంచి వాటర్ వచ్చింది. బ్యారేజ్ దగ్గర వాటర్ నిలబడింది. నీళ్ళైతే 1,000 క్యూసెక్లు వెళ్లి సముద్రంలో కలిసిపోయాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో పట్టసీమను ఉపయోగించవలసిన, అనివార్యంగా ఉపయోగించవలసిన పరిస్థితులు కలగలేదు. అలాంటి పట్టిసీమకు ఏం చేశాడో తెలుసు ఈ పెద్ద మనిషి? ఎంత ఖర్చు పెట్టాడు? 2047 కోట్లు ఖర్చు పెట్టాడు పట్టిసీమకి. దీనిలో ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే 225 కోట్ల రూపాయలు 257 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చాడు పట్టిసీమ. ఎందుకంటే ముందు పూర్తి చేసినందుకు నీకు ఇన్సెంటివ్ ఇస్తాను అని చెప్పేసి 257 కోట్ల రూపాయలు బిల్ చేసి ఇచ్చాడు. అంటే గుటకాయ స్వాహా. ఎవడని నాకు అర్థం కాదు. కాంట్రాక్టర్ చేస్తే కాంట్రాక్టర్ ఫుల్ పేమెంట్ ఇస్తారు కానీ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1,02,000 కాదు, 257 కోట్ల రూపాయలు. అంటే 247 కోట్లతో పూర్తయ్యేటటువంటి ప్రాజెక్టుకి దానిలో 257 కోట్లు ఇన్సెంటివ్గా బహుమతిగా ఇచ్చి ఆ 257 కోట్లు బాబు గారు తీసుకున్నారు, తిన్నారు. ఇది వాళ్ళ కథ.
ఒకటి ఏంటంటే పోలవరం మీకు పోలవరం గురించి ఒక మాట అది మళ్ళీ రేపు చెప్తాను నేను మళ్ళీ చెప్తాను నేను మూడు ప్రశ్నలు నా ట్విట్టర్లో కూడా పెట్టి అడుగుతా ఉన్నా పోలవరం గురించి జాతీయ హోదా ఇచ్చిన తర్వాత కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్రం ఎందుకు తీసుకుంది అని అడిగారు మొదటి ప్రశ్న దానికి సమాధానం లేదు రెండో ప్రశ్న 2018 కి పూర్తి చేస్తామని ఎందుకు ఫెయిల్ అయ్యారు దానికి లేదు కాఫర్ డ్యాములు కట్టకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం శాస్త్రీయమేనా ఈ మూడింటికి సమాధానం చెప్పండి అయ్యా బాబు రేపు పోలవరం గురించి మాట్లాడతానంటున్నాడు కదా పద్వాన ప్రతిపక్ష నాయకులు రాయలసీమని అద్భుతంగా చేయాలని తపిస్తున్నటువంటి వ్యక్తి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్న వ్యక్తి రైతుల మీద అమితమైన ప్రేమ ఉన్న వ్యక్తి ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పి పోలవరం గురించి మాట్లాడమని అడుగుతా ఉన్నా ఇంకో విషయం చెప్పాలా ఆయన ఏమంటున్నాడు సాక్షులు ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే అడ్వైజరీ జీతాలు అయితే వాళ్ళని డబ్బులు అయ్యాయి ఆ డబ్బులు పెట్టి ప్రాజెక్టులు అయిపోయాయి అంటున్నాడు వాళ్ళకి ఎంత ఇస్తారో ఏంటో తెలిస్తే ఆయనకి ఆయనలాగా దోచేస్తారు అనుకుంటున్నాడేమో నేను మనవి చేస్తాను ఇంకొక చిన్న మీకు చెప్తా పోలవరం పూర్తి కాకుండానే పోలవరానికి రేకు పెట్టి గేట్లు పెట్టి ఇక్కడి నుంచి బస్సుల్లో జనాన్ని తీసుకెళ్ళి ఎలక్షన్ ముందు గుర్తుంది కదా మీ అందరికీ చాలా మంది విలేకరులు కూడా వెళ్ళి ఉంటారు ఇక్కడ భజనలు చేశారు ఆ భజన చేసినందుకు అక్కడ భోజనాలు పెట్టినందుకు ఎంత ఖర్చు అయిందో తెలుసా 83 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు భోజనాలకి ఆర్టీసీ బస్సులకి ఇక్కడ జనాన్ని తీసుకెళ్ళి అక్కడ అక్కడ భజన చేయించుకోవడానికి 83 కోట్లు ఖర్చు పెట్టిన నువ్వు ఇవాళ సాక్షి అడ్వర్టైజ్మెంట్స్ గురించి అడ్వైజర్ జీతాల గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఏం నాకు అర్థం కాలేదు బుర్ర పోయిందా నీకేమన్నా 83 కోట్ల రూపాయలు గంగలో పోసినట్టే కదా ఎందుకండి అక్కడ జనం ఎందుకండి ప్రారంభోత్సవం ఏమన్నాను పూర్తయిందా ఏమన్నాను కొంతన్నా పూర్తి చేశావా వాళ్ళు పూర్తి చేసినవి అన్ని చేసినవి ఏంటంటే క్రిటికల్ వర్క్స్ ఏం పట్టుకోరు బాగా డబ్బులు ఎక్కడ మిగులుతాయి అవి పట్టుకున్నారు ఈవెన్ పోలవరంలో కూడా రేపు చెప్తాడు కదా పోలవరంలో కూడా ఏంటి డయాఫ్రమ్ వాల్ వేసారు 400 కోట్లు డయాఫ్రమ్ వాల్ వేసారు కాఫర్ డ్యాములు వేయలే స్పిల్వే కట్టనాయా బాబు అంటే స్పిల్వేకి ముందు కాంక్రీట్ ఉంటుంది కదా మాస్ కాంక్రీటింగ్ పెద్దగా వేసారు గిన్నీస్ బుక్ రికార్డు కూడా అయిపోయింది అది వేసారు బిల్లు చేసుకున్నారు గేట్లు లేవో పిల్లర్స్ కట్టలేదు అప్రోచ్ ఛానల్ లేదు స్పిల్ ఛానల్ లేదు పైలట్ ఛానల్ లేదు ఏమీ లేకుండా నది డైవర్ట్ కాకోకుండానే మొత్తం కట్టేసి బిల్లు చేసుకుని వెళ్ళిపోయారు ఇవాళ ఏంటి పరిస్థితి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది రిపేర్ చేయడానికి 800 కోట్లు కావాలి మళ్ళా కాఫర్ డ్యాములు నిర్మాణం చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం వల్ల కాఫర్ డ్యాములు వదిలేసిన భాగాల నుంచి నీరు ప్రవహించి అక్కడ పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడి కవర్స్ ఏర్పడి దానికి 2200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది దీన్ని ఏమంటారయ్యా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నా ఇంత దుర్మార్గంగా ప్రోటోకాల్ లేకుండా బిల్లులు చేసుకోవడం కోసం డబ్బులు కాజేయటం కోసం తినేయటం కోసం 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని డప్పాలు కొట్టుకోవడం కోసం ఇలా ఖర్చు పెట్టేసి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం ద్రోహి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రావాలంటే అధికారం రత్నాలసీమ చేయడానికి ఉత్తరాంధ్ర గురించి కూడా చెప్పాడు ఉత్తరాంధ్ర సస్యశ్యామలం చేస్తా అంట నేను తెలియగలుగుతానయ్యా మేమున్న పిచ్చోళమా జనం ఉన్న పిచ్చోళ్ళ 14 సంవత్సరాల్లో రాలసీమ రత్నాలసీమ చేయలేదు కానీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తే చేస్తాడంట ఏంది నాకు అర్థం కాలేదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఒకసారి కంటిన్యూస్ గా 9 సంవత్సరాలు ఉన్నావు కదా ఈ 9 సంవత్సరాల్లో ఎక్కడన్నా రాయలసీమకు సంబంధించినటువంటి పని చేసావా నువ్వు హండ్రి నివా కానీ ఇంకోటి కానీ ఏది చేయలే ఇవాళ వచ్చి డప్పాలు కొట్టేస్తున్నాడు కోసేస్తున్నాడు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది ఇంకా ఏదో ఆతృత ఏదో ఒక విధంగా ఈ వయసులో అయినా చెప్పి కొత్తగా రాజకీయాల్లోకి వస్తే ఏదో నేను పగలు తీసి పారేస్తాడేమో అనుకోవచ్చు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవు అపోజిషన్ లీడర్గా ఉన్నావు మీ బాంగారు దళంలో మంత్రిగా ఉండవు అంతకుముందు అంజీగారి దళంలో మంత్రిగా ఉండవు కాంగ్రెస్లో మంత్రిగా ఉండవు ఇంత సుదీర్ఘకాలం పనిచేసి రాయలసీమ రత్నాలసీమ చేయలేకపోయావు ఇవాళ ఇంకోసారి అవకాశం ఇస్తే రత్నాలసీమ చేస్తానంటే మేము నమ్మాలా ప్రజలు నమ్మాలా ఏంటిది అర్థం కాల అదేమంటే చెప్తున్నాడు హింస అంట ఆయన సిరులు పండించాలనుకుంటే మేము రక్తాన్ని ప్రవహింపజేస్తున్నామంట ఏమి స్వామి ఏమి సిరులు పండించావు 14 సంవత్సరాలు నువ్వు ఉండవు ఏవి బాబు ఏవి నువ్వు తొవ్విన కాలువలు బాబు
ఏవి నువ్వు ప్రారంభించిన ప్రాజెక్టులు బాబు, ఏవి నువ్వు నింపిన రిజర్వాయర్లు ఏమైపోయాయి, ఎక్కడున్నాయి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేశావు? ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు పట్టిసీమ మినహా అది ప్రాజెక్ట్ కాదు. ఒక్క ప్రాజెక్టు ప్రారంభించావా? జాతికి అంకితం చేశావా? తినేసేటం తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఇవాళ వచ్చి నీతి వాక్యాలు చెప్పేటటువంటి పరిస్థితి చేస్తున్నావు. చిత్తశుద్ధిగా నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో జలయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒక రాయలసీమే కాదు, ఉత్తరాంధ్రనే కాదు, సముద్రంలో కలిసిపోతున్నటువంటి వేల క్యూసిక్లు, లక్షల క్యూసిక్లు టీఎంసీని వాటర్ని తీసుకొచ్చి భూమార్గం పట్టించాలని, కాలువల ద్వారా ప్రవహింపచేయాలని జలయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన తరువాత మళ్ళా అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఆ ప్రాజెక్టులందరినీ కదిలించి ముందుకు తీసుకువెళ్తుంటే, మీ డబ్బులు ఖర్చు పెట్టలేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, మేము ఖర్చు పెట్టాము, మేము తినేసాము అని చెప్పేటటువంటి మాటలు చెప్పి నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎన్ని పత్రికలు ఎన్ని రాసినా వాస్తవాలను గ్రహించగలిగినటువంటి పరిస్థితి ప్రజలకు ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఒకదప్పుడు ఉపన్యాసాలు చెప్పినా వాస్తవాలు ప్రజలు గ్రహించగలుగుతారని నేను విశ్వసిస్తున్నాను. మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత పైకి లేపినా వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోగలరని కూడా నమ్ముతా ఉన్నాను. ఇంకా ఏమంటే అడగండి. మర్చిపోయాను, నన్ను ఉద్దేశించి అది చెప్పాలి, మర్చిపోయాను, మీరు మంచి పాయింట్. నన్ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ఇరిగేషన్ మంత్రి గారు పేరు ఎత్తలేదు అనుకుంటా, ఇరిగేషన్ మంత్రి గారు తన నియోజకవర్గంలో గుర్రపు డెక్క కూడా తొలగించలేకపోతున్నాడు, అందువల్ల రైతులే వేసుకుని గుర్రపు డెక్క తొలగిస్తున్నారు. ఈ నోరేసుకుపడతాడు, అదేమంటేనేమో నోరు మెదపలేదు అంటాడు. వ్యవసాయం మీద నేను మాట్లాడితే ఒక్కడు కూడా నోరు మెదపలేదు అంటాడు. నేను నోరు మెదిపితేనేమో నోరేసుకు పడ్డాను అంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నానయ్యా, ఎక్కడయ్యా గుర్రపు డెక్కని మా రైతులు వేసుకుంది? నాకు అర్థం కాదు. ఒకటి అసలు నేను ఒకటి అడుగుతున్నాను, సూటిగా సమాధానం చెప్పలేదు. రేపు మళ్ళీ వస్తాడుగా ఇరిగేషన్ గురించి మాట్లాడేటప్పుడు. నేను పోలవరం గురించి 3 ప్రశ్నలు అడిగా, నీకు సిగ్గు లజ్జ ఉంటే ఆ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పు.